సినిమా ఇండస్ట్రీ మీదనే సినిమా వాళ్ళు సినిమాలు తీస్తే అవన్నీ అంత గొప్పగా ఏనాడు ఆడలేదు. నేనింతే ఒక విచిత్రం వంటి సినిమాలన్నీ పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరిగి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన సినిమాలు. హీరో రవితేజ ఎంతో బాగా నటించినా కూడా పూరి జగన్ తీసిన నేనింతే ఆడలేదు. అలాగే తేజ తీసిన ఒక విచిత్రం కూడా అంతే. అయితే ఇక్కడ సినిమా ఫీల్డ్ చుట్టూ తిరిగే కథలు గెలవాలంటే ఒక ఫార్ములా ఉంది. అప్పట్లో ఖడ్గం సినిమా తీసుకుంటే ఆ సినిమా అంతా దేశభక్తి అండ్ టెర్రరిజం మీద సాగితే ఒక్క రవితేజ పాత్ర మాత్రం సినిమా ఫీల్డ్ చుట్టూ తిరుగుతుంది. కేవలం కొన్ని సీన్లు మాత్రమే తప్పిస్తే పెద్దగా ఫీల్డ్ ను చూపించిందేం లేదు. ఆ సినిమా రిజల్ట్ హిట్. ఆ తర్వాత మొన్న మధ్య వచ్చిన ఏమయ్య చేసావే సినిమాలో కూడా నాగ చైతన్య అసిస్టెంట్ డైరెక్టర్ అంటూ నటించాడు. కానీ కొన్ని సీన్లలో మాత్రమే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడిక ఈ కథంతా ఎందుకంటే త్వరలోనే నాని చేయబోయే విరించి వర్మ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా నటిస్తున్నాడు. సో అభిమానులు ఏం కోరుకుంటున్నారంటే మనోడు రవితేజ టైప్ లో ఫుల్ లెంగ్త్ సినిమా రంగుతో సినిమాను నింపేయకుండా చక్కగా ఏమయ్య చేసావే సినిమాలో నాగ చైతన్య టైప్ లో అక్కడక్కడ మాత్రమే సినిమా వాసన తగిలిస్తే బెటర్ అని సినిమా విశ్లేషకుల అభిప్రాయం. ఏమంటావు నాని?